నమస్తే, ఆయుర్వేద అద్భుతాల కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి అనేది చాలా అద్భుతం అండి. అంటే మనకు కావాల్సినవి ఏ సీజన్లో ఏవి కావాలి అవన్నీ అప్పుడప్పుడు పండుతూ ఉంటాయన్నమాట. అలాంటిదే ఒక చాలా మంచి ఆయుర్వేద అద్భుతం నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. అదేంటంటే పలాశ పుష్ప, అంటే మోదుగపు. ఇదండి మోదుగపు. చూసే ఉంటారు కదా ఇప్పుడు అన్ని ఫారెస్ట్లో, ప్రతి దగ్గర ఒక ఫైర్ లాగా, అంటే మంటలాగా, ఒక చెట్టు పైన మంట వచ్చిన లాగా ఈ పూలు ఉంటాయన్నమాట. ఆ చెట్టు పైన ఆకే ఉండదు, చెట్టు నిండా ఓన్లీ ఈ పూలు. సో ఇది ఒక అద్భుతం అన్నమాట. సృష్టిలో ఈ టైంలో ఈ పూలు వస్తాయి. దీని నేచర్ ఏంటంటే అండి, మనము ఇప్పుడు వింటర్ సీజన్ తర్వాత మెల్లిగా సమ్మర్ సీజన్ వస్తూ ఉంటుంది కదా. సో సమ్మర్ సీజన్లో అంటే ఎండాకాలంలో చర్మరీత్యా మనకు చర్మం రిలేటెడ్ చాలా సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే ట్యానింగ్, అంటే చర్మం అనేది నల్లపడిపోతూ ఉంటుందన్నమాట ఎండకి ఎప్పుడైతే మనం ఎక్స్పోజ్ అవుతామో అప్పుడు. అలాగే ర్యాష్ రావడము, ఎగ్జిమా అంటే దురద రావడము, లేదంటే రకరకాల చిన్న చిన్న బాయిల్స్ రావడము, అన్నిటి నుంచి మనకి మోదుగ పువ్వుతో చాలా మంచి పరిష్కారము. దీనికి ఇప్పుడు నేను చేసే ప్రిపరేషన్కి కావాల్సిన పదార్థం ఏంటంటే జస్ట్ మోదుగ పూలు, అలాగే ఈ వేడి నీళ్ళు అండి, వేడి నీళ్ళు. సో దీనికి కావాల్సిన ఈ రెండు ఇంగ్రీడియంట్స్. దీన్ని ఎలా చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం ఒక చిన్న గ్రైండర్, అంటే ఒక మిక్సీ జార్ తీసుకుందాము. దీంట్లో ఈ పూలు, ఫ్రెష్ ఫ్లవర్స్ మనకు దొరుకుతూ ఉంటాయన్నమాట, మనం ఫారెస్ట్కి వెళ్ళి ఇవి తీసుకురావచ్చు. మీరు చుట్టూరు మీరు మెల్లిగా చూస్తే మీకు కనిపిస్తాయి ఇలాంటి ప్లాంట్స్. మీరు కారులో లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు ఈ సీజన్లోనే ఇవి వస్తాయి, ఇంక ఏ సీజన్లో రాదు. ఈ పూలు అనేది హోలీ ఆడడానికి కూడా చాలామంది వాడతారు. అంటే హోలీ ఊర్లలో మీరు అడగండి, మీ పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారనమాట, ఈ పూలతోటే నీళ్ళు చేసి ఈ లిక్విడ్తో హోలీ ఆడతారనమాట. సో దీనికి ఆయుర్వేదిక్ ఇంపార్టెన్స్ ఉంది. సో ఫస్ట్ మనం ఈ పూలు తీసుకుందామండి ఒక జార్లో. జార్లో ఇవి వేసుకున్న తర్వాత వాటర్ వేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇలా మోదుగ పూలు, అంటే పలాశ పుష్పాన్ని ఇలా మిక్సీ చేశానన్నమాట, గ్రైండ్ చేసాము కదండి. దీన్ని మనం వేడి నీళ్ళలో వేసుకోవాలి, అంటే మనం స్నానం చేసే నీళ్ళలో అనమాట. ఇది ఇంటర్నల్గా నేను చూపించట్లేదు, అంటే దీని యూసేజ్ మనం ఇంటర్నల్గా కూడా చేయొచ్చు, కానీ పలాశ పుష్ప సీడ్స్ని మనం వాడతాము. ఇది నేను ఈరోజు చూపించేది చిట్కా మీకు స్కిన్ కండిషన్ గురించి. సో ఇలా మనం ఈ పలాశ పుష్పాన్ని వాటర్లో వేసుకుంటే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, అసలు అద్భుతమైన కలర్, ఆరెంజ్ కలర్ అనమాట, న్యాచురల్ కలర్. దీన్ని మనము వడగట్టి మనం రెగ్యులర్గా చేసే స్నానం, అంటే ఈ నెల రోజుల పాటు, అంటే ఈ పూలు ఉన్నన్ని రోజులు పూలని వాడుకోవచ్చు అనమాట. ఈ నీళ్ళతో కనుక మనం రెగ్యులర్గా స్నానం చేస్తే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, ఎగ్జిమా, లేదంటే ఈవెన్ సోరియాటిక్ కండిషన్స్, లేదంటే ట్యానింగ్, సమ్మర్లో వచ్చే ఏదైతే ట్యాన్, అంటే మన చర్మం కొంచెం డార్క్ అయిపోవడం, నల్ల పడిపోవడము, లేదంటే డ్రై అయిపోవడం, ఇలాంటి అన్ని సమస్యల నుంచి ఇది ఒక మంచి పరిష్కారం అనమాట. చూసారు కదండి ఈరోజు ఈ పలాశ పుష్ప అంటే మనం మోదుగ పువ్వుతో చేసిన ఒక ఆయుర్వేద అద్భుతం అనమాట ఇది. సో దీన్ని మనం ఇప్పుడు వడగట్టుకుందాము. ఎందుకంటే ఇప్పుడు ఇలాగే వాడినా ప్రాబ్లం ఏం లేదు, కానీ స్కిన్ పైన ఈ పార్టికల్స్ ఉండిపోతాయి కాబట్టి దీన్ని ఫిల్టర్ చేసుకొని మనం స్నానం చేసుకునే నీళ్ళలో కనుక కలుపుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఆ కలర్ చూడండి, అసలు ఒక వైబ్రెంట్ కలర్. ఒకప్పుడు మా చిన్నప్పుడు రస్నా కలర్ ఇదే ఉండేదండి. సో కలర్ చూసి కూడా మనం చాలా అట్రాక్ట్ అయిపోతాము. మేము ఒక థీమాటిక్ హోలీ ఈవెంట్ కూడా చేసాము, అంటే ఈ పూలతో న్యాచురల్గా అందరూ ఊర్లో ఆడుకుంటూ ఉంటారనమాట. అదే బేసిస్ పైన మేము ఒక ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఒక గ్రూప్ కలిపి అందరం మోదుగ పువ్వు థీమ్ పైన ఒక హోలీ ఈవెంట్ చేసాం. బికాజ్ వీ వాంటెడ్ టు ప్రమోట్ ఆయుర్వేద, అంటే ఆయుర్వేదలో ఉన్న ఏవైతే ఈ అద్భుతాలు కానీ ఈ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయి కదా, అది అందరి వారికి చేరాలి. సో ఇలా మనం ఈ లిక్విడ్తో, అంటే ఈ మనం వడగట్టుకున్న ఈ పలాశ పుష్ప వాటర్తో మనం స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని రెగ్యులర్గా కనుక ఉన్నన్ని రోజులు, అంటే ఈ పూలు ఎప్పుడు వరకైతే అవైలబుల్ ఉన్నాయి కదా అప్పుడు వరకు కనుక మనం ఈ నీళ్ళతో స్నానం చేస్తే స్కిన్ కండిషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఈ దీని గురించి మనం తెలుసుకున్నాం కదా. సో దీంట్లోనే కొన్ని చేయాల్సినవి, కొన్ని చేయకూడనివి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. చేయాల్సినవి ఏంటంటే అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ వాటర్తో స్నానం చేయొచ్చు.
ఏ రిస్ట్రిక్షన్ లేదు, ఏజ్ రిలేటెడ్ రిస్ట్రిక్షన్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఒకటి, కొంతమందికి కొన్ని పడవు అంటే ప్లస్ ఒక్కొక్కసారి ఈ పూలలో కొన్ని చిన్న చిన్న పురుగులు ఉంటాయన్నమాట, అది కంపల్సరీ చూసుకొని మీరు కొంచెం ఆ పూలు ఏరి తీసుకోండి. మనకి అంటే డైరెక్ట్గా సిటీలో అవైలబుల్ లేవు ఈ ఫ్లవర్స్, దొరకవు కాబట్టి మనం ఎవరైనా అంటే ఈ ఊర్లలో ఉండే వాళ్ళకి మనం చెప్పి ఇది తెప్పించుకోవచ్చు. రెగ్యులర్గా తెచ్చి మనం స్టోర్ చేసుకొని ఎప్పటికీ అప్పుడు ఈ కల్కం, అంటే నేను చెప్పినట్టు కల్కం అంటే మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్, పేస్ట్ని కల్కం అంటామన్నమాట ఆయుర్వేదంని, ఫ్రెష్గా అలా తయారు చేసుకొని ఇలా ఈ నీళ్ళతో కనుక రెగ్యులర్గా స్నానం చేస్తే చాలా బాగుంటుంది. కొంతమంది దీన్ని బాయిల్ చేసి కూడా వాడుతుంటారు, అదొక మెథడ్ అనమాట. కానీ ఇది ఈజీ కదా, కొంతమందికి మళ్ళీ బాయిల్ చేయాలా మా అంత ఓపిక ఎక్కడుంది అని అనుకుంటూ ఉంటారు. సో వేడి నీళ్ళలోనే మనం ఎప్పుడైతే ఇది కలిపేస్తాం కదా, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆ వాటర్లో వచ్చేస్తాయి. సో రెగ్యులర్గా దీంతో స్నానం చేయండి. ఒకటి, తలపైన ఈ వాటర్తో స్నానం చేయకుండా జస్ట్ బాడీ పైన రెగ్యులర్గా ఈ వాటర్తో ఒక్కసారన్నా, డేలో ఒక్కసారన్నా ఈ వాటర్తో స్నానం చేసుకోండి. సో ఈ మోదుగ పూలలో అంటే ఈ పలాశ పుష్పాల్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, అంటే సల్ఫర్ లాంటిది కెమికల్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే సల్ఫర్ అనేది స్కిన్కి చాలా మంచిది. ఏ స్కిన్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నా, ఎగ్జిమా ఉన్నా, దురద ఉన్నా, ఎలాంటి అంటే పాత ప్రాబ్లం ఉన్నా కూడా ఈ అంటే ఈ కెమికల్ ఇంగ్రీడియంట్ వల్ల మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. కొంతమందికి సల్ఫర్ ఎలర్జీ ఉంటుంది, అది అఫ్కోర్స్ ఇంటర్నల్లీ సల్ఫర్ తీసుకున్నప్పుడు ఇబ్బంది పడవచ్చు. కొంతమందికి బయట కూడా సల్ఫర్ ఎలర్జీ అంటే జస్ట్ ఏదైనా ముట్టుకున్నా ఇబ్బంది పడవచ్చు, అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. బట్ అదర్వైజ్ ఇన్ జనరల్ అందరూ ఈ వాటర్తో స్నానం చేయొచ్చు. సో తెలుసుకున్నారు కదంటే, చూసారు కదా ఈ మంచి అద్భుతమైన పలాశ పుష్పంతో చేసిన ఒక ఆయుర్వేద ఏమంటారు రెసిపీ ఈరోజు నేను మీకు చూపించాను కదా. సో ఇది వాడండి, ఇంకా ఈ సమ్మర్, వచ్చే సమ్మర్లో మీరు మీ స్కిన్ అంతా మంచిగా అయిపోవాలి అని నేను కోరుకుంటున్నాను. సో మరి ఒక ఆయుర్వేద అద్భుతంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.